నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురు దత్త. ఏమిటి చేతికి ఏమైంది? క్యాన్ లో పెట్టుకుని మరి వచ్చారు షూట్ కి. నాకు తెలుసు, కానీ వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఏమైంది? పరీక్షలు విషమంగా ఉంటాయి కదా. స్వయంకృత అపరాధాలు అంటారు. స్వయంకృతమా? ఏం చేశారు? ఎండాకాలం తెలిసి నీరు తాగకపోవడం, రకరకాల నీళ్లు తాగితే పడదని తెలిసి కూడా తాగటము, అలా చేసి అంతా కూడా ఫీవర్ బాగా సివియర్ హై ఫీవర్ వచ్చింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇంకా తీయలేదు దాన్ని? ఇంకా అంటే ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఈ రోజుతో కంప్లీట్ అవుతాయి. ఈలోగా నువ్వు షూటింగ్ ఉందక్క అంటే, ఈ తీయమంటే వాళ్ళు తీయము మేడం, ఇంజెక్షన్, ఇంకో ఇంజెక్షన్ ఉంది, మళ్ళీ పెట్టాలి. ఇంజెక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ పెట్టలేము. ఐఎమ్ సో సారీ, గెట్ వెల్ సూన్. దత్తుడు శ్రీపాదుడు అనుగ్రహము. ఇప్పుడు ఇంత అర్జెంట్ గా రండి ఖచ్చితంగా అని చెప్పడానికి గల కారణము, ప్రతిష్టాత్మకంగా మీ జీవితంలోనే అత్యంత పెద్ద అడుగు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆ అడుగు వేయబోతున్నారు. ఇప్పటికే లేట్ అయింది చెప్పాలి కాబట్టి ఒక్కసారి దాని గురించి ప్రేక్షకులకి వివరంగా. ఖచ్చితంగా పద్మిని, దత్తుడు అనుగ్రహము ఏదైతే ఉందో, అంటే ఒక 2 సంవత్సరాల పాటు కఠోరంగా అంటే ఆ స్వామిని అనుక్షణము ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి పూజలు చేయటం, కానీ స్వామి స్పర్ధ లేకుండా లేదు నిరంతరం కూడా. ఇంకా స్వామి ఇచ్చిన అనుగ్రహము ఈ పీఠం. పీఠం పెట్టబోతున్నారు. పీఠం పెట్టబో. పీఠం పేరక్క? శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం. అబ్బా అద్భుతం. శ్రీపాదుడు ఉంటాడా? శ్రీపాదుడు ఖచ్చితంగా ఉంటాడు. ఈ పీఠం యొక్క ముఖ్య విశేషం ఏంటి అని అంటే, ఎవరైనా ఇక్కడికి నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది అని అక్కడికి వస్తే డబ్బుతో సంబంధం లేకుండా స్వామి చెప్పుకొని అక్కడ ఏదైతే స్వామి మార్గం చెప్తారో, అంటే తద్వారా స్వామి నేరుగా వచ్చి కాదు, వాళ్ళకి మార్గం తప్పకుండా అక్కడ స్వామి చూపిస్తారు. అక్కడి నుంచి మా కష్టం తీరింది అని చెప్పుకొని వెళ్ళాలి, అదే కోరుకుంటున్నా. అందుకే స్వామి దీన్ని ప్రారంభిస్తున్నారేమో. మనం అంతా టూల్స్ కదా, అసలు మన అందరం కూడా టూల్స్. ఆయన ఆడించే ఈ జగన్నాటకంలో మన అందరం కూడా పాత్రధారులం. తప్పకుండా తప్పకుండా. ఎక్కడ పీఠం ఎక్కడ పెడుతున్నారు? హైదరాబాద్ లో నిజాంపేట్ లో పెడుతున్నాను. కూకట్పల్లి దగ్గరలోని నిజాంపేట్, కూకట్పల్లి జేఎన్టీయూ దగ్గర నిజాంపేట్ లో కేటీఆర్ కాలనీలో మనం అడ్రస్ డిస్ప్లే చేద్దాం. తప్పకుండా. నెంబర్ 2 లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నాకు అడ్రస్ ఇచ్చేయండి. కేటీఆర్ కాలనీలో పెడుతున్నాము. ఓకే, ఖచ్చితంగా మన రెడ్ టీవీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. తప్పకుండా. సబ్స్క్రైబర్స్ రావచ్చా? తప్పకుండా. ఎఫ్ ఆల్ దగ్గరలో ఉంటే ఇంతకీ ఏ రోజున? జూన్ 2 తారీఖు. జూన్ 2 తారీఖు, అద్భుతం. ఆదివారం జూన్ 2 తారీఖు ఉదయం 11 గంటలకి. అద్భుతం. సో పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. ఖచ్చితంగా రావచ్చు. ఆ రోజు రావచ్చు, ఎప్పుడైనా కూడా రావచ్చు. దర్శనానికి అనుకోవచ్చు. రైట్. పొద్దున్నే 10 కాక, జూన్ 2 తారీఖు 11 10:55 కరెక్ట్ గా ముహూర్తం బాగుంది. రవిగ్రహము గురుగ్రహము అన్ని కలిసిన ముహూర్తం ఉంది కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా. లలిత అమ్మవారు స్వయంగా చెప్పారు. ఇంకో ముఖ్య విషయం, అసలు వెంటనే ఎందుకు ప్రారంభించాలి అని అంటే, నేను ఇద మనసులోనే అనుకుంటున్నాను, ఎవరితో నేను చెప్పలేదు, ఇది నేను ఎవరితో షేర్ కూడా చేసుకోలేదు. ఇలా పీఠం పెట్టాలి, పీఠం పెట్టాలి అని, అంటే ఎప్పుడు పెడతాను అని నేను అనుకోవట్లేదు అనమాట. అనుకోగానే నేను వెళ్ళినప్పుడు ఒక లలిత పీఠం వాణి గారిని, ఆవిడకి అమ్మవారు చెప్తూ ఉంటారు. ఆవిడ వచ్చి, మీరు పీఠం పెడదాం అనుకుంటున్నారు కదా, జూన్ 2న ఏకాదశి రోజు. మీరు చెప్పకముందు జూన్ 2న ఏకాదశి రోజు, అలాగే శ్రీపాదులు ఎలా ఉండాలి, ఇవన్నీ ఆటోమేటిక్. ఇంక ఇది దైవ నిర్ణయంగా భావించాను. నేను అయ్యవారి తరపు నుంచి అనుకున్నాను, అక్కడ అమ్మవారి నుంచి నాకు అనుగ్రహం వచ్చింది, అంటే ఇది దైవ సంకల్పం అని ఖచ్చితంగా అనిపించి, ఇంకా వెంటనే ఇది నేను భక్తుల కోసం, అది కూడా క్లియర్ గా ప్రస్తావించారు, భక్తుల కోసమే కదా ఇది
చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళ కోసమే అని చెప్పారు. అద్భుతం అద్భుతం. సో అసలు ఈ పీఠం ఖచ్చితంగా మీరు ఇందాకే చెప్పి ఉన్నారు భక్తుల కోసం అని చెప్పి, అలాగే సాధనలోనే ఉన్నారు మీరు, ఎన్నో ఏళ్ల మట్టి కూడా సాధనలోనే ఉన్నారు స్వామి సాధన. అయితే ఏ విగ్రహం ఉండబోతోంది, ఎలా ఉండబోతోంది పీఠం? అంటే శ్రీపాద వల్లభుని పీఠం అని అంటున్నారు, మరి ఎవరు ఉంటారు అక్కడ? శ్రీపాదుడే ఉంటాడు. అబ్బాబా అద్భుతం, సాక్షాత్ శ్రీపాదుడు కూర్చున్నట్టే ఉంటాడు. ఎక్కడ స్వామి ఉన్నటువంటి అంటే విగ్రహం రూపంలో ఉన్నటువంటిది ఎక్కడా లేదు ఇప్పటి వరకు అయితే కదా. అవును, ఇఫ్ యూఆర్ నాట్ రాంగ్. స్వామి గుడిలో పిఠాపురంలో అక్కడ విగ్రహ రూపంలో ఉన్నారు, అంటే రాతి రూపంలో. మన దగ్గర సాక్షాత్ ఆయన కూర్చున్నట్టే ఉంటుంది, అదే సర్ప్రైజ్. స్వామివారు నిజంగా కూర్చున్నట్టే, శ్రీపాదుడే ఇక్కడ కూర్చున్నాడా అన్నట్టు. అద్భుతం అద్భుతం. దానికోసం చేయిస్తున్నారా ప్రత్యేకించి? ఖచ్చితంగా చేయిస్తున్నాం. మరి అది చెప్పాను కదా, అది కూడా దైవ సంకల్పం, అన్ని దైవ సంకల్పం. అప్పటికప్పుడు అనుకోవటము, అవి తయారు చేయించటము, ఇవన్నీ కూడా స్వామి అనుగ్రహంతో రెడీ అవుతున్నాయి. గోవు కూడా ఉంటుంది, శ్రీపాదుడు. అంటే వృక్షం కింద కూర్చున్నట్టు ఉంటుందా స్వామి? వృక్షం కింద కూర్చొని ఉంటారు, అంటే దర్బార్ నిర్వహించినప్పుడు కూర్చొని అందరితో వాళ్ళ కష్టాలు తీరుస్తూ ఉంటారు కదా. అలాగే గోవు, గోవు ఉంటే ఏంటి, గోవు కలుపుతారు. 33 కోట్ల దేవతలు అందులో ఉంటారు. ఇంకా అన్ని కూడా సమస్త దోషాలు కూడా హరిస్తాయి. ఎవరైతే బాధ అని వస్తారో పద్మిని అక్కడ కూర్చొని, ఇప్పుడు అఖండ సప్తాహ సాముఖ్య గురు చరిత్ర పారాయణం చేసుకోవడానికి మాకు స్తోమత లేదు అని చక్కగా పీఠానికి వచ్చి వారం రోజులు అక్కడ ఉండే వసతి కూడా నేను కల్పిస్తాను. అక్కడే ఉండి వారం రోజులు స్వామివారు సేవ చేసుకుని అక్కడే గురు చరిత్ర పారాయణం చేసుకొని వెళ్ళొచ్చు. అద్భుతం, అలాంటి అవకాశాన్ని కూడా ఇస్తున్నాను భక్తులకి. అద్భుతం అక్క, అద్భుతం. మరి 2వ తారీఖు ప్రారంభం కాబోతోంది కాబట్టి పీఠం, మరి మీరు అక్కడ కనుకుంటే నిజాంపేట్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళైతే, లేదు మేము రావాలి లత గారిని చూడాలి అనుకుని చాలా మంది కాల్స్ చేస్తుంటారు, మీరు మిమ్మల్ని కలవాలి కలవాలి అని చెప్పి. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఒకేషన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కదా. అంటే చక్కగా పీఠం కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది, మేడంని కూడా కలవచ్చు. ఎంతసేపు ఉంటుంది కార్యక్రమం? 11:00 నుంచి కార్యక్రమం. మనకి హోమం గో గాయత్రి హోమం అని. గో గాయత్రి హోమం, గో గాయత్రి, ఎందుకంటే దత్తుడి పక్కన ఎప్పుడు గోవే ఉంటుంది, కానీ గోవే ఇష్టం, గోవుని పూజించండి అని చెప్తూ ఉంటారు కాబట్టి గో గాయత్రి హోమము, అలాగే షోడశోపచార పూజ, ఇవన్నీ కూడా స్వామివారికి జరుగుతూ ఉంటుంది. హారతి కార్యక్రమం ఉంటుంది, సిద్ధమంగళ స్తోత్రం 108 సార్లు జరుగుతూనే ఉంటుంది. అద్భుతం, సాయంత్రం వరకు కంటిన్యూస్ గా స్వామివారికి ఏదైతే ఇష్టమో అదే చేద్దామని అనుకుంటున్నాం. కంటిన్యూస్ గా సాయంత్రం వరకు జరుగుతుంది. సాయంత్రం వచ్చి చూసి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చక్కగా చూసి వెళ్ళాలి, చూసి వెళ్ళొచ్చు. కార్యక్రమం అంతా సాయంత్రం వరకు కంటిన్యూస్ గా సిద్ధమంగళ స్తోత్రం ఏంటి, నామస్మరణ ఏంటి, అలా జరుగుతూనే ఉంటుంది. రైట్, అయితే ఆ రోజు కార్యక్రమం లైవ్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దామక్క? తప్పకుండా పద్మిని. రైట్, స్వామివారిది అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా, ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అయ్యో మేము చూడలేకపోతున్నామే మాకు చూడాలని ఉంది అని అనుకుంటారు కదా. ఇప్పుడు వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి లైవ్ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు 2వ తారీఖు లైవ్ కూడా చూడొచ్చు. కానీ ప్రత్యక్షంగా దగ్గరలోనే ఉంటే గనక అందున ఆదివారం వస్తుంది కాబట్టి, చక్కగా హాలిడే కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రావచ్చు పద్మిని. అంటే ఏ బాధలు ఉన్నా కూడా, అంటే మాకు గ్రహ బాధలు ఉన్నాయి, మా కర్మలు తొలగట్లేదు, మాకు పితృదోషాలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలైనా మాకు పోవట్లేదు అనుకునే వాళ్ళకి ఈ పీఠం ఖచ్చితంగా, మన పీఠం ఖచ్చితంగా, అంటే స్వామివారు తప్పకుండా ఓదారు చూపిస్తారు అని అయితే చెప్పగలను. కంగ్రాచులేషన్స్ అక్క, చాలా చాలా అద్భుతంగా ప్రారంభం కాబోతోంది. అంటే అనుకోకుండా అలా స్టార్ట్ అయిపోతున్నది దైవేచ్ఛగా ఖచ్చితంగా భావిస్తూ, స్వామి అనుగ్రహం మీ పట్ల మనందరి పట్ల పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. స్వామి అనుగ్రహం నీకు కూడా చక్కగా ఉండాలని, అంటే నువ్వు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని, ఏదైతే నీకు ఇప్పుడు పెద్ద సంకల్పం ఉందో అది విజయవంతం అవ్వాలని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.